విద్యార్థులకు మరియు అందరికి నమస్కారము. ఈరోజు మేము మా కాలనీలో సమస్యల మీద అడిగినందుకు వారు కార్పొరేట్ ఈశ్వర్ రెడ్డి గారి అనుచరుడు ఒక అతను మా కాలనీ అనుచరుడు ఈరోజు సాయంత్రం 7 గంటలకు శారదా ఈశ్వర్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు వస్తారు చర్చించుకుందాం సమస్యల మీద అని చెప్పి పిలిపించి మెసేజ్ ఇచ్చారు. సో మేము వెళ్ళాము, మా నాతో పాటు మా కాలనీ మిత్రులం అందరం అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కార్పొరేటర్ రాకుండా ఆయన ఆ మేడం గారి భర్త ఈశ్వర్ రెడ్డి నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు వచ్చి మా మీద దౌర్జన్యంగా రావడంతోనే దుష్ప్రచార వల్గర్గా మాట్లాడుతూ మా నా మీద మరియు మా అభ్యర్థి నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను ఎలక్షన్స్లో మరియు జనరల్ సెక్రటరీ రంజిత్ గారి మీద ఇద్దరి మీద వాళ్ళ అనుచరులు 4 వచ్చారు. ఈశ్వర్ రెడ్డి నా మీద అటాక్ చేశాడు, ఇంకొక వ్యక్తి రంజిత్ గారి మీద అటాక్ చేసి వెళ్ళిపోయారు. జరిగింది అది ఆపుతున్నా కూడా సభ్యులు ఆపుతున్నా కూడా ఆగకుండా లంజగోడక అని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడుతూ అటాక్ చేసి మీది మీదికి ఆపుతుంటే కూడా మీది మీదికి వచ్చి దౌర్జన్యం కొట్టి మరీ వెళ్ళారు. సో అది మేము ప్రశ్నించినందుకు సమస్యల మీద ప్రశ్నించినందుకు మాకు ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. ఎంతవరకు న్యాయము? మేము ఒక సమస్యల మీదనే మాట్లాడుతుంటే దౌర్జన్యం బెదిరింపులకు గురి చేస్తున్నారు, మా నాతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరియు నాకు నా మీద హత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి తగిన న్యాయం జరగాలని చేయాలని మేము కోరుకుంటున్నాను. 10 రోజులల్లా ఇది 2 రోజులల్లా ఇది 2 ఇన్సిడెంట్ మేడం. 10 రోజులల్లా ఇది 2 ఇన్సిడెంట్. ఓ పెద్ద మనిషి అని చూడకుండా దగ్గర 70 ఏళ్ళపై ఉన్నతపై దాడి చేపించిర్రు. ఇదే పోలీస్ స్టేషన్లో ఇళ్ళనే కేసు ఉంది. ఇది 2వది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపై దాడులు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపై దాడులు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్నారు. సరే, సమస్యలు ఏమైనా ఉండొచ్చు, నువ్వు కూర్చొని మాట్లాడా లేదని చేయాలే, కానీ నువ్వు దాడులు చేపిస్తూనే ఉంటావా? అనుచరులను తీసుకొని ఒక 5-6 అనుచరులను వేసుకొని వచ్చి దాడులు చేపిస్తున్నారు. దాడులతోనే ఇవన్నీ జరిపిస్తామా?